అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది అంటున్నారు, మాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ వెంటాడుతూ సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతున్నాయి, కానీ ఆ సమస్యల నుంచి మేము బయటపడలేకపోతున్నాము. మా కుటుంబ సభ్యుల మధ్య పెద్దగా చెప్పుకోవాలనేంత ఆస్తులు లేకపోయినా కానీ వ్యక్తిగతంగా ఒకరింటే ఒకరికి పట్టం లేదు. ఒకరి మీద ఒకరు ఏడుస్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇలానే ఉన్నారు, మా కర్మ ఏంటిది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఎవరైతే చేస్తారో మీకున్న సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు. డబ్బు ఖర్చు అనేది లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా ఈ పరిహారాలను చేసుకోవచ్చు. అయితే ఈ పరిహారాలకి తీసుకునే వస్తువుల్లో మనకి తెలియని ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఉండరు. వైద్యపరంగా మనం చూసుకున్నా కానీ ఒక చెట్టు నుంచి వచ్చే అనేక రకాలైన ఔషధాలతో మనకున్న సమస్యలు మనం పోగొట్టుకుంటున్నాం. ఆ మొక్కల్లో ఆ యొక్క గుణం ఉందని మనకు తెలిసినా తెలియకపోయినా కానీ దాన్ని ఉపయోగించుకుంటే మన హెల్త్కి అంత మంచిదని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. అలానే ఇలాంటి విషయాల్లో కూడా మన ప్రకృతిలో ఉన్న పదార్థాల్లో అనేక రకాలైన శక్తులు అనేటివి ఉంటాయి. శక్తి అనేది ఉంటుంది. అలాంటి శక్తిని మన మంచి కోసమైనా సరే మనం ఉపయోగించుకుంటే, దీంట్లో ఉన్న శక్తిని మనం నమ్మి కనుక చేసుకుంటే రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో మీకున్న సమస్యలన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు. అయితే ఆ పరిహారాలు ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం ఈ వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా కొత్తవారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నించండి. దాంతోపాటుకునే సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆలైనా నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఎవరైతే శనివారం రోజున ఖర్చు లేని ఒక రెండు మూడు పరిహారాలు చేసుకుంటారో, ఎవరైతే వంటగదిలో ఉండే ఎండు మిరపకాయలతో ఖర్చు పెట్టకుండా ఎండు మిరపకాయలతో చెప్పుకున్న సమస్యలకు ఈ చిన్న పరిహారాలను కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితమైన మార్పులు కనపడతాయి, ఫలితాలు వస్తాయి. ఖర్చు పెట్టకుండానే మన వంటగదిలో ఉండే వాటితోనే చక్కగా చేసుకుని ఒక మంచి పరిహారాలను చెప్పబోతున్నాను. మన పోపుల డబ్బాలో ఉండే ఎండు మిరపకాయలే మన జీవితాన్ని మార్చగలవు. ఎవరైతే ప్రతిరోజు ఇప్పుడు చెప్పుకున్న సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా ప్రయత్నం చేయండి. రోజు రోజుకి మార్పు అయితే కనపడుతుంది. మీలో కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, గొడవలు అలాంటివి ఉన్నట్లయితే అవన్నీ తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది చెడు దృష్టి. చాలామంది అంటుంటారు, మీరు వింటూనే ఉంటారు, ఏదో దాటామండి, మా మీద ప్రయోగాలు జరిగాయి, ఎవరో ఏదో చేశారు, ఇలాంటి వాటితో అలాంటి వాటితో ఏది జరిగినా వాటి నుంచి మీరు బయటపడతారు. మీ మీద ఏదైనా ప్రయోగాలు కానీ బయట వారి చూపు, కనుదృష్టి, నరదృష్టి అలాంటివి పడిందనే అనుమానం ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇందుకీ పరిహారం ఎలా చేయాలనేది చెప్తాను. ఇక్కడ చెప్పే ఈ మూడు పరిహారాలు కూడా ఖర్చు తక్కువ పెట్టి చేసేటివి. ఎక్కువగా ఖర్చు పెట్టి చేస్తేనే పరిహారాలు కలిసి వస్తాయనే అనుమానాలు కూడా కొంతమందిలో ఉంటాయండి. అవన్నీ కూడా ఒక అపోహ మాత్రమే, అదంతా తప్పు. తక్కువ ఖర్చు పెట్టి కూడా ఎక్కువ ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. అవి చూసుకొని కనుక మనం చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. వందలకు వందల, వేలకు వేలు పెట్టి చేసే దానికంటే కూడా తక్కువ ఖర్చుతోనే మనకున్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ నమ్మకం పెట్టి చేసుకుంటేనే ఏదైనా సక్సెస్ సాధిస్తాం. ఇంతకీ మొదటి పరిహారం విషయంకి వెళ్తే కనుక, మీ పైన, మీ ఇంటి మీద కానీ దృష్టి అంటే నరదృష్టి కానీ ఏదైనా ఎవరైనా చేశారు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక గురువారం రోజున సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇలాంటి ఎండు మిరపకాయలు, ఒక 3 ఎండు మిరపకాయలు తీసుకోండి. ఈ తీసుకున్న ఈ 3 ఎండు మిరపకాయలకి నల్ల దారం కట్టాలి. అంటే మిషన్ దారమైనా కట్టచ్చు, లేదంటే మామూలు నల్లదారం ఉంటుంది కదండి, అంటే కాలికి కట్టుకునే నల్లదారం ఉంటుంది కదా, అలాంటి దారంతోనైనా సరే కట్టచ్చు, లేదా మిషన్ దారంతోనైనా సరే కట్టచ్చు. ఇలా చక్కగా కట్టేసిన తర్వాత ఈ 3 మిరపకాయలకి సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే 6కు ముందు మాత్రం చేయకండి, 6 దాటిన తర్వాతనే చేయాలి. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లం తగిలింది, ఎవరికి వారు కానీ లేదంటే వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వారికి కానీ వారి తల చుట్టూత ఒక 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అంటే ఎడమ వైపు నుంచి కుడివైపుకి ఒక 7 సార్లు తిప్పాలి. మీరు ఈ ఎండు మిరపకాయలతో తీసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో పెట్టండి. ఒక ప్లేట్లో పెట్టి ఇంటి బయటికి తీసుకువెళ్ళండి. బాల్కనీలో కాదండి, ఇంటి బయటికి వెళ్ళండి. ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకండి, బయటే వెలిగించాలి. ఎలా అంటే బయటికి తీసుకువెళ్ళి ఆ ప్లేట్లో ఉన్న మిరపకాయల మీద కర్పూరం వేసి వెలిగించండి. ఆ ఎండు మిరపకాయలన్నీ కూడా కాలిపోయేలా వెలిగించండి.
ఇలా మీరు ఎన్ని వారాల పాటు చేయాలి అంటే కనుక ఒక 7 శనివారాల పాటు చేయాలి. ఈ పరిహారాన్ని శనివారం రోజున మాత్రమే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన శనివారం రోజున చేయాలి. ఇలా మీరు ఒక 7 శనివారాల పాటు చొప్పున చేయాలి. ఈ రకంగా చేయడం వల్ల మీ మీద ఏదైనా దృష్టి కానీ, కనుదిష్టి కానీ, నరదిష్టి కానీ ఇలాంటి వాటి వల్ల చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ స్థితి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి నరదిష్టి కనుదిష్టి వల్ల. అలా ఉంటుందన్నమాట కనుదిష్టి. అలా ఉన్నవారు తప్పకుండా, అలాంటి సమస్యలతో ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించండి, మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక రెండవ పరిహారం గురించి మనం వెళ్తే కనుక చాలామందికి ఎక్కువ కష్టాలు, అనేక రకాలైన కష్టాలు ఉంటాయి. బాధపడుతూ ఉన్నాం, కష్టాల నుంచి బయటపడే మార్గం అనేది లేదండి. ఇలా ఎవరైతే బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని మీరు ఒకసారి చేసి చూడండి. మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి, అది పసుపు కలర్లో ఉన్నా లేదంటే గ్రీన్ కలర్లో ఉన్నా పర్వాలేదు, కానీ బాగున్న మచ్చలు లేని ఒక మంచి నిమ్మకాయని తీసుకోండి. మీరు తీసుకున్న ఆ నిమ్మకాయని మధ్యలోకి కట్ చేయండి, పూర్తిగా కాదు కాస్త గ్యాప్ ఇచ్చి కట్ చేయండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయ కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఒక 11 ఎండు మిరపకాయ గింజలు వేయండి. పచ్చిమిరపకాయ కాదండి, ఎండు మిరపకాయ గింజలు ఒక 11 వేయాలి. ఈ రకంగా మిరప గింజలు వేసి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకోండి. ఈ నిమ్మకాయని ఆ క్లాత్లో పెట్టేసి గట్టిగా ముడి వేసేసి మీ ఇంటి దర్వాజా పక్కగా ఈ నిమ్మకాయని కట్టండి. దర్వాజా మీ ఇంటికి తూర్పు వైపున్న, పడమర వైపు, దక్షిణం వైపు ఎటువైపు ఉన్నా కానీ మీ ఇంటి దర్వాజాకి పక్కగా కట్టండి. ఈ రకంగా శనివారం రోజు రాత్రి చేయాలి. ఇలా ఒక వారం దాకా దాన్ని అక్కడే ఉంచాలి. అంటే ఈ శనివారం రోజున మీరు చేశారు, తర్వాత శనివారం రోజు రానే వస్తుంది కదండి, అప్పుడు దాన్ని తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేసేయండి. మీకు పారే నీళ్లు దగ్గరలో ఉంటే కనుక నీళ్ళలో వేయండి, లేదంటే ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వేయండి, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసి పెట్టేయండి. ఈ పరిహారాన్ని శనివారం రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపుగా చేయాలి. ఈ రకంగా ఈ పరిహారాన్ని ఒక 5 శనివారాల పాటు చేయాలి. చాలామంది అంటుంటారు కదా, డబ్బు ఖర్చు అనేది లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే మంచి ఫలితాలనిచ్చే పరిహారాలు చెప్పండి అని అడుగుతున్నారు కదండి. అలాంటి పరిహారాలు ఇవి. మీరు తీసుకునే ఒక వస్తువులో మనకు తెలియని ఒక శక్తి అనేది ఉంటుంది. మనం ఆ శక్తిని ఉపయోగించుకుంటే మనకు తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబంలో భార్య, భర్త, పిల్లల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒకటి ఇద్దరి మధ్య గొడవలు ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు, అనురాగాలు ఉండవు, ఏది ఉండదు. రోజు రోజుకి పెరుగుతూ ఇద్దరి మధ్య మానసికమైన వ్యవస్థ అనేది సరిగ్గా ఉండకుండా ప్రతిరోజు ఏదో ఒకటి గొడవలతో మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు మీరు ఏం చేస్తారంటే రాత్రి పడుకునే ముందు, అదీను శనివారం రోజున రాత్రి పడుకునే ముందు 21 మిరపకాయ గింజలను తీసుకోండి, ఎండు మిరపకాయ గింజలను తీసుకోండి. ఈ రకంగా 21 మిరపకాయ గింజల్ని ఒక ప్లేట్లో పెట్టి మీరు పడుకునే ముందు అంటే పడుకునే మంచం కింద పెట్టండి. ఎప్పుడైతే మీరు పడుకుంటారో ఆ టైంలో పెట్టుకోండి. మీరు పడుకోక ముందుగా మీరు మంచం కింద పెట్టేసి కాసేపు ఇంట్లో పని చేసుకొని ఆ పని ఈ పని చూసుకొని తర్వాత వచ్చి పడుకోవడం కాదు, మీరు పడుకోవడానికి ఎప్పుడైతే మీరు రెడీ అయ్యారో ఆ టైంలో కింద పెట్టేసి అప్పుడు మీరు పడుకోవాలి. మీరు ఎప్పుడైతే పడుకోబోతున్నారో వీటన్నిటినీ కూడా ఒక గిన్నెలో 21 గింజలను వేసి దాంట్లో కాస్త కర్పూరం పెట్టి, మామూలు కర్పూరమైనా పెట్టచ్చు, పెట్టేసి దాన్ని మీరు పడుకునే మంచం కింద మధ్య భాగాన పెట్టాలి. అలా పెట్టిన తర్వాత రెండో రోజున ఉదయాన్నే లేవండి. లేచి ఏదైతే మిరపగింజలు మీరు మంచం కింద పెట్టారో వాటిని మీ బాల్కనీలో కానీ బయట కానీ తీసుకువెళ్ళి వాటిని కాల్చేయండి. ఇంట్లో మాత్రం కాదండి, బయటకే తీసుకువెళ్ళండి. బాల్కనీలో కానీ లేదంటే బయట కానీ తీసుకువెళ్ళి కాల్చండి. ఆల్రెడీ మీరు కర్పూరం పెట్టారు కాబట్టి ఆ కర్పూరంతోనే కాల్చండి. ఇక ఏదైతే మిగిలిన డస్ట్ ఉంటుందో సగం కాలినా పర్వాలేదు, ఎండు మిరపకాయ గింజలు అలా కాలిన తర్వాత వాటిని ఏదైనా ఒక డస్ట్బిన్లో పడేసేయండి. మరి లేచిన వెంటనే ఈ పని అంతా కూడా స్నానం చేసి చేయాలా, ఎలా చేయాలి అని అడుగుతారేమో, ఆ డౌట్స్ వచ్చే ఉండొచ్చు మీకు, అదే చెప్తానండి. ఇక్కడ మీరు ఎలాంటి స్నానం చేయనవసరం లేదు, బ్రష్ కూడా చేయనవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈ పని చేసేయచ్చు. మీకు మార్పు కనిపించేంత వరకు ప్రతి శనివారం చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మార్పు కనపడుతుంది. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల నుంచే చాలా వరకు మెరుగైతే మీకు కనపడుతుందండి. మీకున్న స్థితి నుంచి మీరు బయటపడతారు. మన ప్రకృతిలో ఉన్న వస్తువుల్లో అనేక రకాలైన శక్తులు ఉంటాయి. అలాంటి శక్తిని మనం మంచి కోసం ఉపయోగించుకుంటే తిరుగుండదని చెప్పుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్న శక్తిని మనం నమ్మి చేస్తే మాత్రం రిజల్ట్ అయితే అంత బాగుంటుంది. ఈజీగా చేసుకునే తక్కువ ఖర్చుతో ఉన్నవే మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ యొక్క సమస్యలను బట్టి
చెప్పుకున్న వాటిల్లో నుంచి తప్పకుండా ఏదో ఒకటి ప్రయత్నించండి, మంచి ఫలితాలు కనపడతాయి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.